బహుశా ఒక ప్రత్యేకమైన పరిస్థితి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మన జీవిత కాలంలో ఇలాంటి ఒక చిత్రమైన పరిస్థితిని ఎవరూ ఎదుర్కోలేదు. అంతేనా? ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలే, చూస్తామని కూడా కలలో కూడా అనుకోలే. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి మనందరం కూడా అనుభవిస్తా ఉన్నాం. వెనకట ఊళ్ళో ఎవడైనా తుమ్మితే సత్యం రాంద్రు, అంతేనా? ఇప్పుడు ఎవడైనా దుమ్మితే సత్యం రాంటురు, అంతేనా? వెనకటి ఎవడైనా దుమ్మితే అబ్బా సత్యం రా మంచిగా దుమ్మిండి అందరు, ఇప్పుడు ఎవడైనా దుమ్మితే సత్యం రాని ఒకటే ఉరుకుడిగా. అట్లాంటి పరిస్థితి ఈరోజు యావత్ ప్రపంచం అంతా కూడా ఎదుర్కొంటా ఉంది. బట్ ఏది ఏమైనా కూడా ఇవాళ మన కేంద్ర ప్రభుత్వము రాష్ట ప్రభుత్వము గట్టి నిర్ణయాలు తీసుకోవడం వల్ల, ప్రజల సహకారం వల్ల ఇవాళ కరోనాను మన దేశం బాగా కట్టడి చేయగలిగింది. ఈ కరోనా కరోనా అంటే ఒక ముసలవ్వ అంటుంది మొన్న, ఈ కరోనా పేరు మంచిగుంది కానీ బిడ్డకి సంపుడు మంచిగా లేదు అన్నది. అంటే ఈ కరోనా అనేది దీనికి రోగం మందు లేదు. మందు ఏమన్నా ఉన్నదంటే ఎవరింట్లో గాల్లో మనం ఎక్కడోలం అక్కడ ఉండుడే దీనికి మందు. ఇంకేమైనా మందు ఉన్నదా? ఇవాళ చెప్పిన మాట వినకపోతే ప్రపంచానికే పెద్దన్న అని చెప్పుకునే అమెరికా గజగజలాడిపోతా ఉంది. అమెరికా అధ్యక్షుడు అమెరికా గవర్నర్లు చెప్తే అక్కడ ప్రజలు వినక, ఏ మాకేమైతుంది, మేము అమెరికా వాళ్ళం, మాకు మందులు బాగా తెలుసు, మాకు దవాఖానలు బాగున్నాయని ఇష్టం ఉన్నట్టు తిరిగినారు. ఏమైంది? అలా పిట్టల్లాగా రాలిపోతున్నారు, శవాల గుట్టలు వెలకపోతున్నాయి అమెరికాలో. అదేవిధంగా ఇటలీ, చిన్న దేశం 6 కోట్ల జనాభా, అక్కడ కూడా వైద్యంలో వాళ్ళు ప్రపంచంలోనే మేటి. అలాంటి ఇటలీలో ఇవాళ మంచాలు సరిపోక, వెంటిలేటర్లు సరిపోక ఎక్కువ తక్కువ మంది దవాఖానలకు వస్తే వయసోళ్ళను లోపల తీసుకుంటుండ్రు, ముసలోళ్ళను బయట వారేస్తారు. పాపం ముసలోళ్ళంతా కూడా విలవిలలాడుతూ కొట్టుకొని చచ్చిపోతున్నటువంటి పరిస్థితి వాళ్ళు ఇటలీ దేశంలో చూస్తున్నాం. 6 కోట్ల జనాభా ఉండే ఇటలీయే ఇలా ఆగమైపోతే 130 కోట్ల జనాభా ఉండే మన భారతదేశంలో ఆ రోగం కాని పెరిగితే ఏమైతుంది మన పరిస్థితి? దయచేసి ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు రాగా నేను చూస్తా ఉన్నా ఒకటే పోతున్నాయి బండ్లు సిద్ధిపడక, ఎందుకే ఏం పడినదే? ఒక 100-150 మోటార్ సైకిల్ పోతున్నాయి మన ముస్తాబాద్ రోడ్డు మీద, అంత అవసరమా? ఇళ్లల్లో ఉండండి, ఎక్కడి వాళ్ళక్కడ ఉండండి, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని చెప్తే కూడా కొంతమంది వినకపోవడం వల్ల అనవసరమైనటువంటి ఇబ్బందులు మనం కొని తెచ్చుకునే వాళ్ళం అవుతాం. మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే, లాక్డౌన్ ఉన్నంత కాలం ఎవరూ బయటకు రావద్దు. తప్పనిసరి వస్తే కూడా తగు జాగ్రత్తలు పాటించాలి, దస్తీ కట్టుకోవాలి, సబ్బుతో చక్కగా చేతులు కట్టుకొని సహకరిస్తే అందరం కూడా బాగుంటాం. బట్ ఏది ఏమైనా ఒక దిక్కు కరోనా మీద కొట్లాడుతున్నాం, ఇంకో దిక్కు